when land landing is being continued, let me have a brief introduction about Savitribai Phule. Savitribai Phule was born on 3rd January 1831. Thank you. సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యాయుని దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈమె జనవరి 3న 1831వ సంవత్సరం జన్మించడం జరిగింది. తర్వాత తను మొట్టమొదటి టీచర్గా సేవలందించి తన విధులకు న్యాయం చేకూర్చిన మొట్టమొదటి ఉపాధ్యాయుగా ఈమెను ఈరోజు భారతీయ సామాజిక సంస్కర్తగా అందరూ మెచ్చుకోవడం జరిగింది. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి అందరికీ ఇచ్చేసిన ఉత్తమ ఉపాధ్యాయులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా రోటరీ క్లబ్ సభ్యులకు మరియు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తాను. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మ సావిత్రిబాయి ఫూలే జయంతి రోజున కొంతమంది మన కాన్స్టిట్యూట్ महिला उपाध्याय क्लब तरफ हर चुनाव क्लब द्वारा संवि अदे विधाजु अलग उपाध्याय क्लब तरफ नीचे अंदर की हृदयपूर्वक आह्वान चलो मरीजु प्रोग्रम की मुख्य अतिथि मन ईएस आफीसर चैतन्य कुमार सर गार మరియు వాళ్ళ ఫాదర్ గారికి మరియు మా స్టేజ్ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. గత 4 సంవత్సరాలుగా కదల్లో రోటరీ క్లబ్ అనేది సాధించబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమానికి వెన్నెముక అందించినటువంటి మా ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు కానీ గతంలో పనిచేసిన ప్రెసిడెంట్ గారు కానీ మరియు కొత్త మిత్రులందరూ కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా మరి పోతే జ్యోతిరావు సావిత్రిబాయి ఫూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఈమె 1831లో జన్మించి ఆమె 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే జ్యోతిరావు ఫూలే అనే వివాహమైన తర్వాత జ్యోతిరావు ఫూలే అనే అతను ఆమెను కొంతవరకు చదివించి అంగారణ వర్గాలకి కొంతవరకు చదువు చెప్పాలి చదువు నేర్పించాలి ఒక మోటోతో ఆమె చదువు చెప్పించి అక్కడున్న పూర్వీకులందరికీ ఒక శాంటర్ చేసి అక్కడ చదువు చెప్తుండేది. అలాంటి క్రమంలో ఆమె ఎన్నో రకాల ఇబ్బందులు పడింది. డిజిటల్గా కానీ అవమానపరంగా కానీ రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు అంటే అధిగమించి ముఖ్యంగా అమ్మాయిలు సమాజంలో చదువుకోవాలి చదువుకుంటేనే సమాజం డెవలప్ అవుతుంది అనే ముఖ్య మోటోతోనే ఆమె కష్టపడింది. ఆఖరికి వాళ్ళ పిల్లలు కూడా లేరు. ఈ జాతీయ మహిళా ఉపాధి దినోత్సవం జరుపుకుంటున్నాం. సో దీంతో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా నేను గర్వించదగ్గ విషయం అంటే మా గురువు గారు నేను చిన్నప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఉన్నటువంటి మేడం మా గురువు గారు పిఎం రాణిమాడి గారు ఇక్కడ ఉన్నారు. మా క్లబ్ తరఫు నుంచి ఆమెకు నేను హారం చేయడం నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఆమెకి నా పాదాయ అవుతాను.
ఎందుకంటే మనం గురువులు ఎప్పుడు మర్చిపోలేం ఎక్కడున్నా కూడా సో అలాంటి గురువులు మనం సన్మానం చేస్తున్నట్టు మాకు చాలా గొప్పగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అంతేకాకుండా ఈ హాల్లో ఉన్న విలేకరులకు అంతేకాకుండా మా సహచర ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు ఈరోజు ముఖ్యంగా జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా యొక్క రోటరీ క్లబ్ సావిత్రి బాయి పూలే ఈమె యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మహిళా ఉపాధ్యాయులను సత్కరించే ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ వస్తున్నాం ముఖ్యంగా సావిత్రి బాయి పూలే గారి గురించి ఒక నాలుగు వాక్యాలు మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది గత కొన్నేళ్లుగా ఈమె యొక్క పేరు జనబాహుళ్యంలో బాగా వినపడుతుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు బాగా ఫోకస్ చేశారు ఏంటి విషయం అంటే సావిత్రి బాయి పూలే అనే ఈమె మరాఠీ ఆమె మహారాష్ట్రకు చెందిన ఆమె నయాగావ్ అనే ఒక చిన్న విలేజ్లో తారానగర్ అనే ఒక డిస్టిక్లో మహారాష్ట్రలో ఈమె జన్మించింది ఈమె 1831 జనవరి 3వ తారీఖున జన్మించింది 1840వ సంవత్సరంలో 9వ ఏట ఈమెకు వివాహమైంది ఆ తర్వాత ఈమె వివాహమైనంత వరకు ఈమెకు అన్ఎడ్యుకేటెడ్ అక్షరాభ్యాసం లేదు భర్తనే ఈమెకు అక్షరాభ్యాసం నేర్పిస్తాడు ప్రైమరీ ఎడ్యుకేషన్ భర్తనే చేయిస్తాడు ఆ తర్వాతి కాలంలో ఈమె టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 2 కాలేజీలో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేస్తుంది ఆ తర్వాతి కాలంలో 1848వ సంవత్సరంలో ఈమె ఒక అమ్మాయిలకు సంబంధించిన గర్ల్స్ హై స్కూల్ను స్థాపిస్తారు మొట్టమొదట ఈమె సహచరులతో కొంతమందితో కలిసి కూడా ఈమె 3 స్కూల్స్ను స్థాపిస్తుంది ఆ 3 స్కూల్స్లో దాదాపు 150 వరకు స్ట్రెంత్ ఉంటుంది ఈమె ఎప్పుడైతే ఈ యొక్క స్కూల్స్ ప్రారంభిస్తుందో అప్పటి సమాజ సమకాలీన పరిస్థితులను మనం గమనిస్తే సమాజం అంతా 4 వర్గాలుగా 4 రకాలుగా విభజించబడి ఉంది క్షత్రియులుగా బ్రాహ్మణులుగా శూద్రులుగా వైశ్యులుగా ఈమె శూద్ర కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈమె ఉపాధ్యాయురాలుగా సమాజం ఈమెను గౌరవించలేదు ఈమె బ్యాగ్లో కూడా ఎప్పుడు ఒకసారి పెట్టుకొని వెళ్తూ ఉండేది ఉపాధ్యాయ వృత్తి చేయడానికి ఎందుకు అంటే ఈమె పోయే మార్గంలో ఈమె పైన బురద చల్లడం లేదంటే పేడ వేయడం ఈ విధంగా సమాజంలో రకరకాల ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తులు ఈమెను అవమానించేవాడు ఈమె స్కూలుకు పోయిన తర్వాత ఆ శారీ మార్చుకొని తాను ఇష్టపడే ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించేది ఈ విధంగా ఈమె ఒక మహోన్నత వ్యక్తిగా మొట్టమొదటి మహిళ ప్రధానోపాధ్యాయురాలుగా ఈ దేశంలో గౌరవించబడింది అందుకనే ఈరోజు మనం ఆమె యొక్క బర్త్డేను జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ సోషల్ లైఫ్లో ఏదైనా చేంజ్ కావాలంటే అది టీచర్స్ వల్లే అయ్యేది సో వి ఫీల్ వెరీ ప్రౌడ్ టు ఫెసిలిటేట్ టీచర్స్ హియర్ సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ ప్రెజెంట్ హియర్ థ్యాంక్ యూ పాఠశాల ఉపాధ్యాయుడు కేశవ శివరాం బావల్కర్ సాయంతో ఆమెను విద్యావంతురాలుగా చేశారు అదేవిధంగా సుమనాభాయ్ సహకారంతో 1847 మహారవాణ గ్రామంలో బాలికా పాఠశాలను కూడా ప్రారంభించినారు రండి చదువుకోండి చే ఫలితం చదువుకు మీ ఆనంద చదువుకుని అంటూ సావిత్రిబాయి గారు వాడవాడ తిరిగి బాలికలను శోభని వచ్చి నచ్చజెప్పి 1848 నాటికి మరో పాఠశాలను కూడా ప్రారంభించినారు సో సావిత్రిబాయి పాఠశాలకు వెళ్ళి వచ్చే దారిలో ఆమె ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి కాలంలో ఆమె మీద బురద పేడ రాళ్ళు వీటితో కొట్టి అవమానించేవారు బై ద స్టూడెంట్స్ ఆఫ్ జట్టి గర్ల్స్ హై స్కూల్ కదిరి చెరు భుజం ప్రస